ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 5వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఆర్మూర్ మండలంలోని ప్రతి గ్రామంలో వేస్తున్నామని ఆర్మూర్ పశు వైద్యాధికారి ప్రభాకర్ వెల్లడించారు. ఈ నెల 22లోపు 100% పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు గ్రామ గ్రామాలకు వెళ్లి 2వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 52% గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పశువులకు వేయడం జరిగిందన్నారు. పాడి రైతులు ఎలాంటి అపోహలు వీడి తమ గేదె జాతికి నివారణ టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు ఆర్మూర్ పశు వైద్యాధికారి ప్రభాకర్. ఉత్పత్తి తగ్గిపోతుందని ఇవాళ కూడా పొద్దున అన్న సందర్భాలు మేము చూసాం. ఈ సందర్భంగా ఆర్మూర్ మండలంలో ఉన్న ఆర్మూర్ మండలంలో ఉన్న పాడి రైతులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, సూలు పడిపోయే టీకాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు ఇస్తుంది? పాలు తగ్గిపోయే టీకాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు టీకాల కార్యక్రమం చేపడుతున్నదంటే దాని నుంచి చూలు పోవడం కానీ పాల ఉత్పత్తి తగ్గిపోవడం కానీ ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్మూర్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా అపోహలు వీడి తమకున్న పాడి పశువులన్నిటికీ 3 నెలలు పైబడిన పాడి పశువులన్నిటికీ, గేదె జాతి కావచ్చు గోజాతి కావచ్చు, వాటన్నిటికీ కూడా ఉచితంగా మా సిబ్బంది చేత టీకాలు ఇప్పించుకోవాలని కోరుతా ఉన్నాం.